Allow me 90 doorway na mga hands on me. హాయండి, బాగున్నాను ఫ్రెండ్స్. మేమైతే చాలా బాగున్నాయి. రెడ్డి హేమ ఇద్దరు వచ్చినారనమాట, పిల్లలు వచ్చినారు. మా చిన్నోడు ఇప్పుడు నిద్రపోయిన అడ్డిపోతు నుంచి ఒక బొంత అయితే కుట్టాలని ఒక బొంత పంచాయతీ రెండు రోజులు ఉండి పెట్టుకున్నాను అనమాట. ఈరోజుకి అయితే బొంత కంప్లీట్ చేశాను, అయిపోయింది. ఇప్పటికైతే పొద్దున మునక్కాయ పులుసు చేశాను. ఇప్పుడు వచ్చేసి ఇది సేమియాలు ఫ్రై, సేమియాలు ఒట్టిట్టి అంటాం అనమాట మేము. అది చేద్దామనేసి కొబ్బరి ఇక్కడ యాలకులు దంచి పెట్టానమాట. కొబ్బరి తుడుము పట్టినాను, యాలకులు సన్నగా నలగొట్టేసాను అనమాట. స్వీట్ చేస్తున్నాను, అదే సేమ్యాలు అనమాట. మొన్న పాయసం చేసినా కానీ అస్సలు రెడ్డి అస్సలు తినలేదు అనమాట. ఊరికి పంపించినాను ఆ రోజు. ఈరోజు అయితే పాయసం తినట్లేనేసి మామూలుగా సేమ్యాలు ఫ్రై చేస్తున్నాను అనమాట. సేమ్యాలు నీళ్ళు పెట్టినాను, నీళ్ళల్లో ఉడకబెట్టేసి ఉడకొస్తాను అనమాట. బొంత ఒకసారి చూడండి, నేను కుటుంబ బొంత వీడియో పెడతాను రేపు. ఈరోజు చూడండి, రెడ్డి పడుకున్నాడు, బొంత పెట్టాను అనమాట. బాగుంది, కలర్ఫుల్గా ఉంది చూడండి. బొంత అంత లెంత్ అనేది అందులో కొంచెము స్మూత్ క్లాత్ కుట్టాను అనమాట. అంటే కొంచెం జరిగిపోతాయి చూడండి. ఆ క్లాత్ అయినా లేట్ అయిపోయింది అనమాట బొంత కుట్టాలకి. నీళ్ళు బాగా మరగ్గాని చేసి సేమ్యాలు బాగా కొద్దిసేపు ఉడకనిచ్చేసి బక్కలు గిన్నెలోకి వడేసుకోవాలన్నమాట. కొంచెం ఉడికిన వెంటనే మళ్ళీ ఎక్కువ ఉడకబెట్టద్దు అనమాట, మళ్ళీ మెత్తగా అయిపోతాయి. తర్వాత వేసినాక కొంచెం ఒక్క మంట ఉడికిచ్చేసి నన్ను ఒకసారి అది ఇట్లా కనపడుతుంది చూడండి. బాగా ఒడేసినాక కొన్ని సల్లని లేచామంటే చూడండి, అతుక్కోకుండా ఇలా విడి 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 ఉంటాయి అన్నమాట సేమ్యాలు. మనం ఎక్కువ ఉడకబెట్టుకున్నామంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట. మళ్ళీ మనం ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకుని ఇలా ముద్ద ముద్ద అయిపోతాయి అన్నమాట. పొడి పొడిగా అంటే సేమ్యాలు బాగుంటాయి. కొంచెం ఆయిల్ వేసాను అన్నమాట, కొంచెం నెయ్యి, కొంచెం పైకి లోపలి కనపడేది, కొంచెం నెయ్యి ఇది వేసేసి కొబ్బరి బాగా వేయించేసి తర్వాత సేమ్యాలు వేసాను అన్నమాట. లేకపోతే పైన కొంచెం దూరంగా వేగిందంటే కొబ్బరి బాగుంటుంది అని చూపించాను చూడండి. హాయ్ చెప్పేమో, చెమట అంటే ముందే అల్లాడుతుంది అనమాట. కూలర్ కిందనే ఉంటుంది, ఎక్కువ ఎండలకాలం వచ్చిందంటే ఎప్పుడెప్పుడు ఆనింది కూలర్ కింద పోవాలన్నాడు. ఇక ఎండలకాలం అంటే అస్సలు తట్టుకోలేదన్నమాట. చూడు లైట్గా కలర్ వచ్చేసిందండి. మా ఎవరు అయితే ఇప్పుడు అప్పుడు భలే చేస్తానేది అనమాట సేమ్యాలు అంటే, ఉత్త నెయ్యి వేసి చేస్తాను మా ఇవ్వ సేమ్యాలు ఒట్టేటి చేయవా, సేమ్యాలు ఒట్టేటి చేయవా అని అడిగిస్తున్నాను మా ఇవ్వకి అడిగేసి. దీంట్లో ఇంకా చక్కెర వేసేసుకొని కొద్దిసేపు సెగన పెట్టుకున్నామంటే చక్కెర కరిగిపోతుంది అనమాట. చూడు విడివిడిగానే ఉండి అతుక్కో అనమాట, బాగుంటాయి. కొంచెం ఇలా ఉంటే కొంచెం ముద్ద ముద్దగా అంటే కొంచెం పాయసం మాదిరి ఉంటుంది, కానీ సేమ్యాల మాదిరి ఉండదు అనమాట. పొద్దునైతే ఇక్కడ చూడండి మునక్కాయ పులుసు వేసినా అనమాట. ఉంటే ఇప్పుడు మళ్ళీ కూర వేసిన అయిపోతుంది, స్వీట్ చేస్తే తిని కొంచెం అన్నం తింటుంది అనేసి ఇప్పుడు స్వీట్ చేస్తున్నాను అనమాట. పొద్దున వచ్చినారు పిల్లలు రెడ్డి హేమ. ఓ పక్క ఆబ్జెక్ట్స్ పిన్నీ వచ్చే ఆబ్జెక్ట్స్ అంటుంది అనమాట, ఉడక్కు తట్టుకోలేక ఇంట్లో చక్కెర వేస్తున్నాను. చక్కెర ఎక్కువ వేసుకుంటే అంత బాగుండదు అనమాట, లైట్గా వేసుకుంటే బాగుంటుంది. అంటే ఇటుగా తీపి తగలాలా,
మరి ఎక్కువ అంటే అంత తినలేమన్నమాట, కొంచెం ఎక్కువ అయిపోతాయి. అంటే చక్కెర అంతా కరిగిపోతుంది అన్నమాట, లైట్గా వేడి ఉంటుంది కదా. ఆల్రెడీ కరుగుతాను చూడండి, లైట్గా వేడి ఉంటుంది కాబట్టి కరుగుతా ఉంటుంది అన్నమాట. నేను మంట అయితే ఆఫ్ చేయలేదు, సిమ్లోనే ఉందన్నమాట మంట. చక్కెర అయితే కరిగిపోయింది చూడండి, అతుక్కోదు అన్నమాట, విడివిడిగానే ఉంటాయి సేమ్యాలు. చూడు టేస్ట్ చూడు, కొంచెం స్వీట్ వేయాలన్నా, సరిపోయింది ఎక్కువైంది సరిపోతుంది, కొంచెం చల్లారితే బిగిసుకుని అంటే సరిపోతుంది. గోలానికి కూడా అతుక్కో చూడండి సేమ్యాలు. చూడండి కొంచెం తేమ తేమ ఉన్నట్టున్నాయి ఇప్పుడు, చూడండి ఎంత ఫ్రై లాగా ఉన్నాయో. ఇటు ఉంటాయి అన్నమాట, కొంచెం వేడి తగ్గిందంటే చల్లారిపోయినాయంటే చూడండి ఎంత బాగున్నాయి పొడి పొడిగా. తిన ఫ్యాన్ ఏమంటావా? నేను కుట్టిన బొంతలో ఈ రోజంతా మిగిలిందనమాట, గుడ్డ క్లాత్ చీరలు ఐదు చీరలు వేసి కుట్టినాను బొంత. రోజు సైలెంట్గా ఉండే మా ఇంట్లో, ఈ రోజు గందరగోళంగా ఉంది అనమాట. మా రెడ్డి ఇద్దరు వచ్చాను, మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉండి వీనికి నిద్ర అలవాటు అయిపోయింది. రోజు మధ్యాహ్నం 1:30 పడుకుంటాడంట, సాయంత్రం 5 లేచాడు అనమాట, తినేసి పడుకుంటా బాగా నిమ్మలంగా ఉన్నాడు. ఈరోజు అయితే మా ఊరికి వచ్చాడు, ఈరోజు నిద్రపోతున్నాడు ఎట్లో వాడు నేను చెప్పకపోయినా, నేను బలవంతంగా కొట్టి పని పెట్టినా కూడా నిద్రపోడు అనమాట. ఇక్కడ వాడు అలవాటు అయిందానా కొంచెం నిద్రపోయినాడు ఈరోజు, ఇంకా రేపు నుంచి తిరిగేది అలవాటు అయిపోతుంది, ఇంకా అస్సలు నిద్రపోడు అనమాట. ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఇది, ఫ్రెండ్స్ ఇది బొంత వీడియో అయితే తీసినా అనమాట, వాయిస్ అయితే ఇవ్వలేదు దానికి, వాయిస్ ఇచ్చేసి రేపు పొద్దున కానీ ఈ బ్లాగ్ రేపు పొద్దున పెట్టినానంటే అది రేపు సాయంత్రం పెడతాను, లేకపోతే ఇది సాయంత్రం పెట్టినంటే అది బొంత బ్లాగ్ మార్నింగ్ పెడతాను అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, అలాగే నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ మా బ్లాగ్ ఈరోజు బ్లాగ్ ఇది వచ్చేసి అనమాట, సింపుల్ బ్లాగ్. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.